నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ రైతుల ఖాతాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ జమ బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం రాత్రికి రాత్రే పోలవరం నిధుల విడుదల దీన్ని ఏమనాలని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు కోవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కీలకం ప్రాణవాయు ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్ ముందంజ ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం టిక్టాక్ భార్గవ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు వీడని ఉక్కు సంకల్పం కొనసాగుతున్న దీక్షలు ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాలలోకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ నిధులను జమ చేశారు జిల్లా నుంచి కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా రెవెన్యూ అధికారి ఏ ప్రసాద్ వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి పాల్గొన్నారు లక్ష వరకు పట్టణాలు సకాలంలో చెల్లించిన 61,22,588 మంది రైతన్నలకు ఇప్పటికే 1,332 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలతో కలిపి మనందరి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం ఇప్పటికే ఏదైతే ఈ 1,332 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చామో దీనికి ఈ 130 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే దాదాపుగా దగ్గర దగ్గర 1,300 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది రైతుల నష్టాలు కారణాలు ఏమిటో రైతులు ఎందుకు ఇబ్బందులు పడతా ఉన్నారు అన్న విషయానికి ఒక్కసారి గమనించినట్లయితే సుదీర్ఘంగా సాగిన 3,648 కిలోమీటర్లలో కూడా పాదయాత్రలో కూడా ప్రతి జిల్లాలోనూ రైతులతో వాళ్ళ కష్టాలను వాళ్ళ నష్టాలను వాటికి కారణాలు ఏమిటి అని చెప్పి ప్రతి సందర్భంలోనూ అధ్యయనం చేస్తూ ప్రతి సందర్భంలోనూ అడుగుతూ ప్రతి సందర్భంలోనూ వాళ్ళకి మీరు ఎలా చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశారు ప్రధానంగా రైతన్న ఎందుకు నష్టపోతాడు అని అంటే ప్రధానంగా దానికి 4 కారణాలు ఖచ్చితంగా కూడా చెప్పచ్చు మొట్టమొదటి కారణం పెట్టుబడి ఖర్చు బాగా పెరిగిపోతే ఆ పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతన్నలకు నష్టాలు వచ్చే పరిస్థితి ఒక కారణం అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని రివర్స్ టెండరింగ్ ద్వారా 780 కోట్లు ఆదా చేశామన్న ముఖ్యమంత్రి జగన్ రాత్రికి రాత్రే పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచి ఏకంగా 1,656 కోట్లు విడుదల చేయడం ఏ విధంగా అర్థం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు రాష్ట్రానికే తలమానికమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 13 జిల్లాల్లో నీటి ఎద్దడి తీరి సస్యశ్యామలంగా ఉంటుందని నాడు చంద్రబాబు హయాంలోనే 70% ప్రాజెక్టు చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వివరించారు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని రివర్స్ టెండరింగ్కు వెళ్లడం ద్వారా 780 కోట్లు ఆదా చేశామని అసెంబ్లీ సాక్షిగా ఊదరగొట్టిన జగన్ మంత్రులు ఇప్పుడు ఎవరికి లబ్ధి చేకూర్చడానికి రాత్రికి రాత్రే ప్రాజెక్ట్ అంచనాలు అమాంతం 3,320 కోట్లు పెంచేసి 1,656 కోట్లు కాంట్రాక్టర్లకు విడుదల చేయడాన్ని ఆదా చేయడమంటారా లేక దోచిపెట్టడమంటారా అని ప్రశ్నించారు అవాస్తవాలు చెప్పడం చెయ్యని విషయాలు చేస్తున్నట్టుగా ప్రజలకి మభ్యపెట్టడం ప్రచారం చేసుకోవడం ఈయనకి అలవాటయ్యింది ప్రజలు గమనించకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది ఒక్కటంటే ఒక్కటి కొత్త పథకం పెట్టడం లేదు రాష్ట్రానికి అతి ప్రాధాన్యమైనటువంటి ప్రాజెక్టు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది 13 జిల్లాలకు నీటి ఎద్దడి నివారణ అవుతుందని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా డబ్బు కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోయినా అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకొని 5 సంవత్సరాల్లో 70% పూర్తి చేసి మొన్న ఎన్నికల్లో మేము ఓడిపోయాం మీరొచ్చాక చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ లంచనాలు పెంచాడు అడ్డగోలుగా నిధులు కాంట్రాక్ట్లకు దోచి పెట్టాడు అని మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈ రోజు ఏం జరిగింది మేము రివర్స్ టెండరింగ్ తెచ్చాం పోలవరంలో 780 కోట్లు ఆదా చేశామని శంకలు గుద్దుకున్నారు డబ్బా కొట్టుకున్నారు ఇది వాస్తవాలు ప్రజలు గమనించాలి 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీరు మర్చిపోతున్నారు ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బయట పోలవరం ప్రాజెక్ట్ ని రివర్స్ టెండరింగ్ చేసి 780 కోట్ల ఆదా చేశామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ఏం చేస్తున్నాడు అదే ప్రాజెక్ట్ ని 2500 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టులకు చెల్లింపించాడు నిన్న ఒక్క రోజులోనే 2569 కోట్లు కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి జీవోలు ఇచ్చావు దీనికి నువ్వు సమాధానం చెప్పాలి రివర్స్ టెండరింగ్ లో 780 కోట్ల ఆదా చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి పోలవరం ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అన్ని ప్రాజెక్టులలో జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి 1656 కోట్లు ప్రధాన డ్యామ్ కి ఒక్క రాత్రికి రాత్రి అంచనాలు పెంచాడు దీన్ని ఏమంటారు రివర్స్ టెండరింగ్ అంటారా కాంట్రాక్టులకు దోచిపెట్టడం అంటారా ఆక్సిజన్ మనిషికి ప్రాణవాయువు దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ ఉద్ధృతి బెంబేలెత్తిస్తున్న వేళ ఇప్పుడు చర్చంతా మెడికల్ ఆక్సిజన్ గురించే ప్రస్తుత పరిస్థితిలో మెడికల్ ఆక్సిజన్ అవసరం అంతకంతకు పెరుగుతోంది బాధితులకు చికిత్సలో అది కీలకంగా మారింది అందుకే కేంద్ర ప్రభుత్వం సైతం ప్రాణవాయువు కొరత లేకుండా ఉత్పత్తికి శ్రమిస్తోంది అందులో విశాఖ ఉక్కు కర్మాగారం ముందంజలో నిలిచి శభాష్ అనిపించుకుంటోంది దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ నైట్ కర్ఫ్యూలు విధిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు అయితే కరోనాపై పోరులో వ్యాక్సిన్ వెంటిలేటర్లు బెడ్స్ ఇతరత్రా సామగ్రి కొరత రాష్ట్రాలను వేధిస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిదారులు చేతులెత్తేశారు ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్ అవసరం నానాటికి పెరుగుతోంది బాధితులకు చికిత్సలో కీలకమైన ప్రాణవాయువు సరఫరా ఎక్కడా ఆగకుండా కేంద్ర ప్రభుత్వం శ్రమిస్తోంది దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ విషయంలో స్టీల్ ప్లాంట్లు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆక్సిజన్ ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తూ రాష్ట్ర దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతోంది గతేడాది కరోనా విజృంభించిన వేళలోనూ నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసిన ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉంది జిల్లాలో మనకి మనకున్నటువంటి యావరేజ్ గా మనకి 10,000 బెడ్స్ ఉన్నాయి టోటల్ గా అది మనం ప్రాతిపదికగా తీసుకుంటే మనకి రోజుకి 48 నుంచి 50 టన్నుల ఆక్సిజన్ కావాలి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన పెడితే ఆర్ఐఎన్ఎల్ పక్కన పెడితే ఈ 48 నుంచి 50 మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ కి కావాల్సినటువంటి డబుల్ కెపాసిటీ మనకు ఆల్రెడీ ఉంది ఈవెన్ అవర్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఆక్సిజన్ ఫిల్లర్స్ కానీ వీళ్ళకి ఆల్రెడీ మనం డబుల్ కెపాసిటీ తోటి ఉన్నాం కాబట్టి జిల్లాలో అటువంటి ఇబ్బంది ఏం లేదు లాస్ట్ టైం మనం సప్లై చేసింది కూడా పీక్ కండిషన్ ఉన్నప్పుడు రాయలసీమలో పలు జిల్లాలు కొంతవరకు దిగువ కోస్తాలో ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో చెన్నై నుంచి సప్లై తయారు చేశారు అటువంటప్పుడు చెన్నై రాష్ట్రంలో కూడా డిమాండ్ పెరిగి అక్కడ ఆఫ్ చేయడం జరిగింది అలాంటప్పుడు మనం 6 నెలల నుంచి ఇక్కడ నుంచి సప్లిమెంట్ చేశాం సో అటువంటి ప్రత్యేక పరిస్థితులు వస్తే చేస్తాం తప్ప వీ హ్యావ్ నో సచ్ ప్రాబ్లమ్ మనకి యాజ్ సచ్ మన జిల్లాలో ఉన్న కెపాసిటీకి మనకి ప్రొడక్షన్ దానికన్నా 1.5 to 2 times ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 100% ప్రైవేటీకరణ చేయాలని చెప్పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ స్టీల్ ప్లాంట్ వల్ల ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల ప్రజానీకానికి ఎంత మంచి ఉపయోగం జరుగుతుందని చెప్పినది ఈ కోవిడ్ సందర్భంగా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది కోవిడ్ రోగులకి ఆక్సిజన్ చాలా కీలకమైన విషయం రోగం ముదిరి ఆక్సిజన్ లేక చాలామంది మరణిస్తున్న సంగతి మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం
అనేక ఆసుపత్రుల్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కానివ్వండి ప్రైవేట్ చిన్న ఆసుపత్రుల్లో కానివ్వండి ఆక్సిజన్ కొరత అనేది చాలా తీవ్రంగా ఇప్పటికే ఉంది. ఇటువంటి నేపథ్యంలో గత ఏడాది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 8842 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ని సరఫరా చేసింది. ఏ ప్రైవేటు పరిశ్రమ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేసిన పాపాన పోలేదు. అదే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా రెండోసారి కరోనా ఉధృతి ఈరోజు దేశంలో జరుగుతూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు, వైద్యం సక్రమం అందడం లేదు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా 8800 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ని తయారు చేయడం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఆ రంగం ప్రజల ప్రాణాలు కాపాడేదానిలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంత బాగా ఉంది అన్న విషయాన్ని ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి విషయం. ఇటువంటి ప్రజల కోసం ప్రజల డబ్బులతో ఏర్పడినటువంటి ఈ సంస్థని ఈరోజు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు చేతులు కట్టబెట్టడం కోసం పూనుకోవడం అని చెప్పినట్టే అంతకంటే ప్రజాద్రోహం ఇంకేయడం చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే, ఇంత పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేసి ప్రజల ప్రాణాలు కాపాడిందా? ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే భవిష్యత్తులో వాళ్ళు ప్రజల ప్రాణాల కోసం చూస్తారా, లాభాల కోసం చూస్తారా? ఈ దేశ చరిత్రలో ఏ ప్రైవేట్ పరిశ్రమ కూడా తమ లాభాలు తప్ప ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు కానీ ప్రజల అవసరాలు కానీ పట్టించుకున్న పాపాన్ని పోవు అని చెప్పినది మనకి స్పష్టంగా ఆచరణలో కనిపిస్తున్న విషయం. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం అనేసరికి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ అనేది ఉండాలి, ఉండి తీరాలి. ఇది ప్రజలకు అవసరం, ప్రజల సంస్థ ఇది. కాబట్టి ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల ప్రాణాలని ప్రజల ఆస్తుల్ని కాపాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. కరోనా కట్టలు తెంచుకుంటున్న వేళ ప్రాణవాయువు కొరత లేకుండా ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారాలన్నింటికీ ఆదేశాలిచ్చింది. సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్, జేఎస్పీఎల్, జేఎస్డబ్ల్యూ వంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లోని ఉక్కు కర్మాగారాలు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ విషయంలో ఓ అడుగు ముందుగానే ఉంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. కింగ్ జార్జ్ ఆసుపత్రితో పాటు సమీప యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో మెడికల్ ఆక్సిజన్ ను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి మరింత ఉధృతం కాగా ఆక్సిజన్ ఉత్పత్తి మరింత పెంచాలని కేంద్రం అన్ని స్టీల్ ప్లాంట్లను ఆదేశించింది. ప్రస్తుతం ఆ దిశగా విశాఖ ఉక్కు పరిశ్రమ అలుపెరగని పోరాటమే చేస్తోంది. వాస్తవానికి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, రాజకీయ పార్టీలు గత కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాణవాయు ఉత్పత్తిలో విశాఖ స్టీల్ ప్లాంట్ సమాజానికి ప్రాణాధారంగా మారడం విశేషంగా చెప్పవచ్చు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ రోజున ప్రైవేట్ పరం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున గత 2 నెలల నుంచి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున పబ్లిక్ సెక్టర్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి ఈ రోజున ఏ ప్రభుత్వ ఆసుపత్రి కన్నా కరోనా నేపథ్యంలో కానీ ఉట్టప్పుడు కానీ మనం చూసుకుంటే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి కూడా ఆక్సిజన్ అనేది స్టీల్ ప్లాంట్ సప్లై చేస్తుంది. ఆక్సిజన్ ప్లాంట్ అనేది స్టీల్ ప్లాంట్లో ఉంది. స్టీల్ ప్లాంట్ సప్లై చేసిన ఆక్సిజన్ సిలిండర్సే అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోనూ కూడా ఈ రోజున వినియోగిస్తున్నారు. మన హాస్పిటల్స్ విశాఖ జిల్లా హాస్పిటల్స్కే కాక రాష్ట్రంలో ఉండే ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ తయారయ్యి పంపించడం అనేది జరుగుతుంది. అటువంటిది ఇటువంటి నేపథ్యం ఎంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రైవేట్ కంపెనీలు ఏవి కూడా ఆక్సిజన్ సరఫరా చేయటం లేదు. ప్రాణాలు కరోనాతో ఊపిరి అందక ప్రాణవాయువు అందక చనిపోతూ ఉన్న సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టే అదొక సామాజిక బాధ్యత కింద గుర్తించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకి కూడా ఆక్సిజన్స్ అని సప్లై చేసే బాధ్యత స్టీల్ ప్లాంట్ తీసుకుంది. అంత బాధ్యత తీసుకొని వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం అనేది దుర్మార్గం. కాబట్టి స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ రంగంలో ఉంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇంతకుముందు మనం చెప్పాం, పన్నుల రూపంలో కొన్ని 100 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో గవర్నమెంట్ చెల్లిస్తుంది, అలాగే అభివృద్ధికి కావాల్సిన నిధులన్నీ కరత ఉంది, కార్పొరేషన్ డెవలప్మెంట్కి కావాల్సిన సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తుంది. ఈ రకంగా రకరకాలుగా ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే స్టీల్ ప్లాంట్ని ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకు చెప్తే కార్పొరేట్ కంపెనీలు ఆక్సిజన్ కూడా వ్యాపారం చేసేస్తాడు. కాబట్టి ఇటువంటివి చేయకుండా ఉండాలి అన్నా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్తున్నాం. మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన చిప్పాడ భార్గవ్ అలియాస్ టిక్టాక్ భార్గవ్ను పోక్సో చట్టం కింద పెందుర్తి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ టిక్టాక్లో వీడియోలు చేస్తూ మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి ప్రేమిస్తున్నానని చెప్పడంతో బాలిక నిరాకరించిందని తెలిపారు. అనంతరం యువకుడు తన వద్ద పర్సనల్ వీడియోలు ఉన్నాయని బెదిరించి బాలికను లొంగదీసుకుని గర్భవతిని చేశాడని వివరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో సిపి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ విశాఖలో విచారణ చేపట్టి నిందితుణ్ణి అరెస్టు చేసి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు వినియోగించిన కార్, మొబైల్ ఫోన్ సీజ్ చేశామని చెప్పారు. సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. పోక్సో యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో విక్టిమ్ మైనర్ బాలికని ఇందులో అక్యూజ్డ్ చిప్పాడ బార్గో ఎలియాస్ ఫన్ బకెట్ బార్గో. సో ఇతను 14 సంవత్సరాల మైనర్ బాలికని టిక్టాక్ వీడియోస్లో వాటిల్లో చూసి ఆ అమ్మాయికి టిక్టాక్లో అలాగే అదర్ మీడియా ఛానల్స్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి నో అన్న తర్వాత కూడా అబ్బాయి వీడియోస్ పేరుతో దగ్గరయ్యి అలాగే అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పడం శారీరకంగా అమ్మాయిని అనుభవించారు. సో ఇన్సిడెంట్ అంతా కూడా మన పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అలాగే హైదరాబాద్లో కూడా జరిగినాయి. సో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సిపి గారు నాకు దిశ ఏసీపీ గారు నాకు ఇన్వెస్టిగేషన్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా 16 నుంచి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఫన్ బకెట్ బార్గో ఎలియాస్ చిప్పాడ బార్గో ఉన్నారో అతన్ని హైదరాబాద్లో మా టీంని పంపించి మనం అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే మే 3 వరకు కూడా అతనికి జ్యుడిషియల్ రిమాండ్ గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో మైనర్ బాలికను శారీరకంగా అనుభవించడానికి వాడినటువంటి ఒక కారు నిస్సాన్ వైట్ కలర్ కార్ని అలాగే అక్యూజ్డ్ యొక్క ఫోన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో మీ ద్వారా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ అదర్ యాప్స్ ద్వారా కానీ ఏ విధమైన కానీ ఒక మైనర్ అమ్మాయితో పరిచయాలు పెంచుకొని మైనర్ అమ్మాయిని ప్రేమించడం అలాగే మైనర్ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని ఆ అమ్మాయిని ప్రెగ్నెన్సీ కూడా ఈ కేసులో రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి మైనర్ అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు చట్టరీత్యా నేరం ఈ అఫెన్స్లన్నీ కూడా పోక్సో యాక్ట్ కింద 2012 యాక్ట్ కింద అఫెన్స్లన్నీ పనిషబుల్ అఫెన్స్లు. సో చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. అలాగే ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ కేసుల్లో విక్టిమ్ యొక్క డీటెయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిర్గతం చేయం. ఎవరైనా సరే సోషల్ మీడియాలో విక్టిమ్ యొక్క డీటెయిల్స్ కానీ ట్రోలింగ్స్ కానీ సోషల్ మీడియాలో కానీ సెర్చెస్ కానీ ఒపీనియన్ పోల్స్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ జరిగిన విక్టిమ్స్ డీటెయిల్స్ కోసం కానీ ఏమైనా చేసినా అవి కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి సో మైనర్ బాలిక యొక్క అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ ఎలియాస్ చిప్పాడ భార్గవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్టీల్ విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 19వ రోజు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. వీరికి ఐద్వా నగర కార్యదర్శి డాక్టర్ జి ప్రియాంక ఐద్వా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్లు ఆందోళనలో భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని, లేని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ అమ్మి 1.75 లక్షల కోట్లని సంపాదించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆందోళన చేపడుతున్నాయి. అలాగే మన దీక్ష శిబిరం ఈరోజు 19వ రోజుకు చేరింది. ఈ 19వ రోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వచ్చి దీక్షలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటంలో ముందుంటామని చెప్పి వాళ్ళు భాగస్వాములు అవ్వటం చాలా గర్వకారణం. అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే ఈ విశాఖ నగరంలో పోరాటాలు మరింత ఉధృతంగా చేస్తామని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు,
కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరు మాట్లాడుతూ 72 ఏళ్లు వచ్చిన 25 ఏళ్ల యువకునిల ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడే వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని తెలిపారు. 40 ఏళ్లుగా రాజకీయాలలో ఎన్నో ఆటుపోట్లను చూసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే మరలా బాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. 71వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో తెలుగు జాతి తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాలు వయసు అయినా సరే 25 సంవత్సరాల వయసు గల యువకుడిగా ఏ ఒక్కరికి తీసిపోని విధంగా రాష్ట్రం గురించి, తెలుగు జాతి గురించి, ముఖ్యంగా ప్రజల సమస్యల గురించి అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఒక కుటుంబ సభ్యుడిగా గర్వపడుతున్నాను. ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాం, అధికారం ఉండేటప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం లేనప్పుడు ఒకలాగా, విజయం వచ్చినప్పుడు ఒకలాగా, అపజయం వచ్చినప్పుడు ఒకలాగా వ్యవహరించడం మనం చూశాం. కానీ మా నాయకుడు, మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, విజయం వచ్చినా, అపజయం వచ్చినా నిరంతరం ప్రజలకి సేవ చేసే కార్యక్రమాలు చేయడమే ఆయన యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేశారు. మనందరం నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఆయన ఎప్పుడూ మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మనందరం ఒక పట్టుదలతో, ఆయనకి పదవి లేకపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, భావితరాల భవిష్యత్తు గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మనందరం ఆయన పుట్టినరోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరంతరం పోరాటం చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసినంత వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మరి పెద్దలు గౌరవనీయులు, మరి అచ్చెన్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. వారికి నిండి నూరేళ్ళు, ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు మరి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు జాతిని మరొకమారు వారు ముఖ్యమంత్రిగా రావాలి, ఈ కష్టంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఆ భగవంతుడిని వేడుకుంటూ అగ్నిమాపక వారోత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రం ఆవరణలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు పెదగంట్యాడ అగ్నిమాపక అధికారి ఆర్వి రమణ వారి సిబ్బంది ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్క్షాప్లో విభిన్న అగ్నిమాపక పరికరాలు పనిచేసే విధానం డెమో చేసి చూపించామని వివరించారు. ముఖ్యంగా ప్రజలు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన నివారణ విధానాల గురించి వివరించినట్లు తెలిపారు. వాళ్ళని రక్షించడానికి వెళ్ళాలనుకోండి, మరి మన వాళ్ళు రక్షించాలంటే మనకు కూడా లోపల యాక్సిడెంట్ ఉండాలి కదా.
నాకు ఏప్రిల్ 14 తారీఖు నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు అయినటువంటి ఏప్రిల్ 20వ తారీఖుని మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా డిస్ప్లే చేసి వాటి యొక్క ఉపయోగము ఎలా పనిచేస్తుంది, ఏ టైంలో వాటిని ఉపయోగించాలి, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి అనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కేంద్రం రప్పించి వాళ్ళకి దాని మీద అవగాహన కలిగేటట్లు ఈ చేయడం ఈరోజు జరిగింది. అంతకుముందు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ ప్రదేశాల్లో అంటే పరిశ్రమల్లో అవ్వచ్చు, లేదంటే హాస్పిటల్స్లో అవ్వచ్చు, స్కూల్స్లో అవ్వచ్చు, అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా వాటిని ఏ విధంగా మనం తక్కువ టైంలోనే దాన్ని అదుపు చేయాలనే విషయం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా 15వ తారీఖుని మొత్తం ఈ గాజువాక ఏరియాలో ఉన్నటువంటి అన్ని మెయిన్ మెయిన్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ కరపత్రాలు అందరికీ పంచి అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించేటట్లు ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ లోకల్లో ఉన్న ప్రజలందరినీ కూడా కేంద్రంలోకి రప్పించి వాళ్ళకి అవగాహన కలిగేటట్లు ఈ అగ్ని ప్రమాద మా కేంద్రంలో ఉన్నటువంటి అగ్నిమాపక పరికరాలపై అవగాహన కలిగేటట్లు వాళ్ళందరినీ కేంద్రంలో రప్పించి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం బురుజుపేటలో వేంచేసున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ఆన్లైన్లో విరాళాలు పంపించేందుకు ఈ హుండీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ హుండీ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సింహాచలం, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలతో పాటు రాష్ట్రంలోని 13 ప్రధాన ఆలయాల్లో ఈ విధానం అమలు చేస్తోంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఆన్లైన్ ద్వారా విరాళాలు అందజేయాలనుకున్న భక్తులు www.tms.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్లను క్లిక్ చేయాలి. ఈ విధానంలో భక్తులు ఎంత విరాళాన్నైనా అమ్మవారి హుండీకి పంపించవచ్చు. కరోనా కారణంగా స్వయంగా ఆయా ఆలయాలకు వచ్చి విరాళాలు ఇవ్వలేని భక్తులకు ఈ హుండీ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా పెరగడంతో 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ రోజు నుంచే ఇది అమల్లోకి వచ్చింది. అయితే 10 ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. జిల్లాలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. విద్యా సంస్థలపైన మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించలేని పరిస్థితి ఉంది. కోవిడ్ కేసుల్లో పాఠశాల విద్యార్థులు కూడా ఉంటున్నారు. కోవిడ్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సమానంగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు కోవిడ్ టీకా అందించాలన్న జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు స్పందించిన జిల్లా అధికారులు 45 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులందరూ అక్రిడేషన్ కార్డు చూపించి స్థానిక రీజనల్ కంటి ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద టీకా వేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా టీకా వేయించుకున్న జర్నలిస్టులు మాట్లాడుతూ వ్యాక్సిన్పై అపోహలు వీడి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు రామారావు అండి. నేను ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకున్నాను, కోవాక్సిన్ తీసుకున్నాను. అయితే ఈ వ్యాక్సిన్ అందరూ తీసుకోవాల్సింది, కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనకి కోవిడ్ నుంచి రక్షణ కంపల్సరీగా దీని ద్వారా పొందుతాం. వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు మనకి అవకాశం దొరికింది కాబట్టి మనం కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకుని సేఫ్ సైడ్లో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. దీని మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, అవన్నీ ఉట్టిదేనండి అపోహలు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు అన్నీ కాదు, కరెక్ట్గా మనకి డాక్టర్స్ వాళ్ళందరూ చెప్పేదాని ప్రకారం ఫాలో అయ్యి మనం కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుని మనం సేఫ్ సైడ్లో ఉండి ఆరోగ్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంది సిచ్యుయేషన్ అంతాను. మొత్తం దేశం అంతా కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఈ కోవిడ్ వల్ల.
ఈ కోవిడ్ నుంచి మనం రక్షణ పొందాలంటే కంపల్సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతు అందరినీ కోరుకుంటున్నాం. అంటే వ్యాక్సిన్తో పాటు శానిటైజర్ వాడండి, మాస్క్ కంపల్సరీ, మాస్క్ కంపల్సరీ అండి, సోషల్ డిస్టెన్స్ కూడా కంపల్సరీ. ఈ మూడు కూడా మనం మాస్క్ వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకున్న తర్వాతైనా మనం పాటించవలసిన విషయాలు ఇవి. కంపల్సరిగా మనం ఇవి పాటిస్తే మనం ఈ కోవిడ్ నుంచి కొంచెం రక్షణ పొందుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల ఖాతాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ జమ, బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం. రాత్రికి రాత్రే పోలవరం నిధుల విడుదల, దీన్ని ఏమనాలని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు. కోవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కీలకం, ప్రాణవాయువు ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్ ముందంజ. ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం, టిక్టాక్ భార్గవ అరెస్ట్, రిమాండ్కు తరలింపు. వీడని ఉక్కు సంకల్పం, కొనసాగుతున్న దీక్షలు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.